బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తు స్పీడప్ చేసింది సిబిఐ. ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాకు నోటీసులు జారీ చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి రియాను ప్రశ్నించనుంది సిబిఐ. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవడానికి రియా చక్రవర్తి ప్రధాన కారణమని అతడి కుటుంబం ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుశాంత్ సింగ్ కేసులో విచారణ ప్రారంభించింది సిబిఐ. బీహార్ పట్నాలో సుశాంత్ కుటుంబం నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి తండ్రి సోదరుని సిబిఐ ప్రశ్నించింది. సుశాంత్ ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ను కూడా ప్రశ్నించింది. జూన్ 14 ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు సుశాంత్ సింగ్. విచారణలో భాగంగా ముంబైలోని సిబిఐ కార్యాలయానికి రియా చేరుకుంది. రియాతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని మరోసారి ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. రియా సోదరుణ్ణి 14 గంటల పాటు ప్రశ్నించిన సిబిఐ అధికారులు సుశాంత్ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్ధార్థ్ను కూడా విచారించారు. సుశాంత్ది అసలు ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు దర్యాప్తు స్పీడప్ చేసింది సిబిఐ. ఈ కేసులో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియాకు నోటీసులు జారీ చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించి రియాను ప్రశ్నించనుంది సిబిఐ. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవడానికి రియా చక్రవర్తి ప్రధాన కారణమని అతడి కుటుంబం ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుశాంత్ సింగ్ కేసులో విచారణ ప్రారంభించింది సిబిఐ. బీహార్ పట్నాలో సుశాంత్ కుటుంబం నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తి తండ్రి సోదరుణ్ణి సిబిఐ ప్రశ్నించింది. సుశాంత్ ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ను కూడా ప్రశ్నించింది. జూన్ 14 ముంబై బాంద్రాలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు సుశాంత్ సింగ్. విచారణలో భాగంగా ముంబైలోని సిబిఐ కార్యాలయానికి రియా చేరుకుంది. రియాతో పాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానిని మరోసారి ప్రశ్నించనున్నారు సిబిఐ అధికారులు. రియా సోదరుణ్ణి 14 గంటల పాటు ప్రశ్నించిన సిబిఐ అధికారులు సుశాంత్ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్ధార్థ్ను కూడా విచారించారు. సుశాంత్ది అసలు ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో సిబిఐ దర్యాప్తు కొనసాగిస్తోంది.